సమాజ శ్రేయస్సు కోసం అమరులైన పోలీసులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా చెందుర్తి మండలం లింగంపేటలోని అమరవీరుల శాంతి స్థూపం దగ్గర నివాళులర్పించారు. వివిధ కారణాలతో 377 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. బోర్డర్లో దేశ రక్షణ కోసం ఎంతో మంది అమరులు అవుతున్నారని గుర్తు చేసుకున్నారు. ఫ్యామిలీ కి మన కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక వేదిక అండ్ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు చేసిన సాక్రిఫైస్ కానీ వారు కోల్పోయినది ఎప్పుడూ తిరిగి రానిది. వారి ప్రాణం మనకి సాక్రిఫైస్ చేసి మనం ఈరోజు దేశం ఈరోజు ఇంత శాంతియుతంగా ప్రోగ్రెస్ చేస్తుంది అంటే ఇలాంటి చాలామంది అమరవీరుల యొక్క సాక్రిఫైస్ వల్లనే ఇంతమంది అమరవీరుల యొక్క బలిదానాన్ని మన ఊరికే పోనీయం అని ఒక నిశ్చయం చేసుకోవాలి. ఈరోజు మనం అక్టోబర్ 21st ని పోలీస్ కమెమరేషన్ డేగా మనం పాటిస్తున్నాం. గత సంవత్సరం నుంచి అది పోలీస్ ఫ్లాగ్ డేగా మనం పాటిస్తున్నాం. అక్టోబర్ 21st నుంచి 31st వరకు వేరియస్ ప్రోగ్రామ్స్